నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను, యుద్ధ వాతావరణ సమయంలో మత సమగ్రతకు భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే అలాగే నేను కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా రాయలసీమ యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో పార్టీ పెట్టినప్పుడు తిరిగి దాన్ని దెబ్బ కొట్టింది కూడా అగ్రనాయకత్వానికి బలం ఉన్నా కానీ. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆశయాలతో వచ్చిన జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఉండలేకపోయారు. ఎంతో చేద్దామనుకున్న చిరంజీవి గారికి సాధ్యపడనివ్వలేదు. ఆశయాలు వమ్ముకావు, కొన్ని పరిస్థితులు ముందుకెళ్ళలేకపోవచ్చేమో కానీ నేను ఎలాంటి వ్యక్తిని అంటే పోతే ప్రాణాలు పోవాలి కానీ ఆశయాలు అయితే చంపుకోను. అంతమంది కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ నుంచున్నారు, యువత ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరికీ కావాల్సింది బలమైన ఉపాధి అవకాశాలు కావాలి. మొన్న మధ్యన అనంతపురంలో ఇలా యువతతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మీరందరినీ ఇలా ఏకంగా చైతన్యం చేస్తే మేము రాజకీయాలు ఎలా చేయాలి రాయలసీమలో అని. అంటే మీరు చైతన్యవంతులు అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే కుటుంబాల ఆధిపత్యం పోద్ది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు వర్గ పోరాటాలకి భయపడితే, ఎదుర్కొనే ధైర్యం లేకపోతే మిమ్మల్ని ఎదుర్కోమని చెప్పట్లేదు, మీ ప్రాణాలని పణంగా పెట్టమని చెప్పట్లేదు. కానీ మార్పు కావాలని చెప్పి చాలా బలమైన సంకల్పం అయితే పెట్టండి, ఆ మార్పును నేను తీసుకొస్తాను, మీరు నాకు మద్దతు పలకండి చాలు, మార్పు నేను పట్టుకొస్తాను. తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ లేకుండా రాజకీయం ఎవరు నడపలేరు, ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే వేల కోట్లు ఉన్న వ్యక్తులు, ఆధిపత్యం బాగా జిల్లాలో ఆధిపత్యం ఉన్న కుటుంబాలే రాజకీయం నడుపుతాయి అన్న దానికి కాన్శీరామ్ గారి స్ఫూర్తితో నేను మీకు చెప్తున్నాను. ఆళ్ళగడ్డలో ఈ ఆధిపత్యాల పోరుని ఖచ్చితంగా బీటలు తీస్తాం. సరికొత్త బడుగు బలహీన వర్గాల నుంచి ఇప్పటిదాకా అధికారం చూడని సమూహాల నుంచి నేను కొత్త నాయకులను తయారు చేస్తాను. కష్టమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే నేను తీసుకొస్తాం. అలాగే విద్యార్థులకి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే నేను ఒకటే చెప్పాను నిన్న విద్యార్థులకి, జనసేన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు, మీకు భోజనాల దగ్గర నుంచి ఫీజులు కట్టేవారికి బాధ్యత నేను తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఎందుకంటే విద్య వైద్యం ఇవన్నీ ఉచితం చేయాలి, ఎందుకంటే చదువుండి ఆరోగ్యం బాగుంటే ఎవరు ఉపాధి అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటారు. ఆరోగ్యం బాగలేక చదువే లేకపోతే ఎక్కడి నుంచి ఉపాధి అవకాశాలు? వీళ్ళని చెప్పేవి అబద్ధపు మాటలు. 100 కోట్ల బడ్జెట్కి 5 లక్షల ప్రామిసులు చేస్తా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.